ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం నా వయసు 34కి చేరింది. 30లలో ఆడినంత ఆట ఇక మీద కనబరుస్తాను అన్న నమ్మకం నాకు లేదు. వయసు 30 దాటిన తర్వాత ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. వయసు మీద పడుతోంది కాబట్టి ఇప్పటి నుండి నా రిటైర్మెంట్ రోజులను లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వయసులో అవసరానికి మించి ఎక్కువ ఆడితే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గత 12 నుండి 24 నెలల్లో నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. క్రమశిక్షణతో ఎలా ఉండాలో తెలుసుకున్నాను. పరిస్థితులు నాలో ఉన్న ఆటగాడిని ఎంతగానో మార్చాయి, రాటుదేల్చాయి. ఒకవేళ గతంలోలాగా టీమిండియా క్రికెటర్లు నన్ను స్లెడ్జింగ్ చేస్తే నేను తిరిగి అదే దూకుడు స్వభావంతో స్లెడ్జింగ్ చేయాలి అని అనుకోవడం లేదు. బ్యాట్తో సమాధానం ఎలా చెప్పాలో నాకు పరిస్థితులు నేర్పించాయి. అనవసరంగా నోరు పారేసుకోవడం కంటే కూడా అవసరానికి తగినట్లు ఆట ఆడడం ఎలాగో నేను నేర్చుకున్నాను. గతంలో ఉన్నంత దూకుడు స్వభావం ఇప్పుడు నాలో లేదు. పరిణతి చెందాను. ఆటగాడిగా ఇంకా ఎదగాలి అని అనుకుంటున్నాను. నా రిటైర్మెంట్ కు సంబంధించి మరిన్ని విషయాలను సమయం వచ్చినప్పుడు చెబుతాను అని పేర్కొన్నాడు. వార్నర్ గతంలో కూడా విపరీతమైన క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదు అని ప్రకటించాడు. వార్నర్ మాటలను బట్టి చూస్తే త్వరలో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికి పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం కొనసాగుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.